ముఖ్యమంత్రి జగన్ అరాచక పాలన నుంచి ఏపీని కాపాడాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. దీంట్లో వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. వైసీపీ 19 నెలల పాలనలో అభివృద్ది తక్కువ, అరాచకాలు ఎక్కువగా జరిగాయని ఏపీ పరిరక్షణ సమితి అధ్యక్షులు శ్రీనివాసరావు, అమరావతి మహిళా జేఏసీ నేత సుంకర పద్మశ్రీ వివరించారు. ప్రభుత్వ దమనకాండను అడ్డుకోవాలంటే ప్రజలు ముందుకు రావాలన్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. జగన్ అరాచక పాలన నుండి ఆంధ్రప్రదేశ్ ని కాపాడాలని కోరుతూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విజయవాడ లోక్సభ స్థాయి సమావేశం జరిగింది. ప్రస్తుతం మనతో అమరావతి పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస్ ఉన్నారు. ఆయనతో మాట్లాడుతూ, సార్ చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వంగా జరుగుతున్న పరిణామాలని ఏ రకంగా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అభివృద్ధి ఎక్కడా కనిపించట్లేదు. మరి ప్రశ్నించిన, అభివృద్ధి గురించి మాట్లాడిన అరాచకమైన విధానంలో మంత్రులు, ఆ పార్టీ నాయకులు స్పందిస్తున్నారు. రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ని ఒక ప్రయోజనం చేసి రాబోయే ఎన్నికల్లో కూడా మళ్ళీ అధికారంలో రావటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు ఈ రాష్ట్రానికి ఆర్థికంగా అభివృద్ధి లేకుండా, భవిష్యత్తు లేకుండా చేస్తాయన్నది ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి యొక్క అవగాహన. ఎన్నికల ముందు అమరావతి గురించి చెప్పిన మాట, ప్రత్యేక హోదా గురించి చెప్పిన మాట, వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్ర గురించి చెప్పిన మాటలు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టి మాట తప్పాడు, మడమ తిప్పాడు, మోసం చేశాడు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఫలితంగా ఆంధ్రప్రదేశ్లో ఏర్పడుతున్న పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ని చాలా దారుణంగా దెబ్బతీస్తున్నాయి అనే అభిప్రాయంతో జగన్మోహన్ రెడ్డి పరిపాలన నుండి ఈ రాష్ట్రాన్ని కాపాడాలి అనే లక్ష్యంతో ప్రతిపక్ష పార్టీలన్నిటినీ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి నిరోధక అరాచక పరిపాలన నుండి ఆంధ్రప్రదేశ్ని కాపాడాలనేది సేవ్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం యొక్క లక్ష్యం. ఈ రోజున పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఏం చూసి ఓటేయాలి జగన్మోహన్ రెడ్డికి అని అడుగుతా ఉన్నా. మనం నడిచే రోడ్లు కూడా సరిగ్గా లేవు. గ్రామీణ ప్రాంతాలలో మంచినీరు అందించే పరిస్థితి కనిపించట్లా, రైతులకి సాగునీరు సక్రమంగా అందించట్లా, రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేరు. మరి ప్రజలకి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ప్రత్యేక హోదా తీసుకొస్తాను అని చెప్పి మోడీ మెడలు ఉంచుతానని చెప్పి మోడీ కాళ్ళ దగ్గర మోకరిల్లాడు. మరి కేసులకు భయపడి కేవలం కేంద్ర ప్రభుత్వం కాళ్ళు పట్టుకుంటా ఉన్నాడు తప్ప ఎక్కడా కూడా రాష్ట్ర అభివృద్ధి విషయంలో, అమరావతిని రాజధానిగా కొనసాగించే విషయంలో కూడా ఎక్కడా ఇతని చిత్తశుద్ధి కనిపించట్లేదు. ఈ రాష్ట్రాన్ని పూర్తిగా విచ్ఛిన్నం చేసి తను ఒక్కడే లబ్ధి పొందే ప్రయత్నం చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఎవ్వరూ కూడా అధికార పార్టీ నేతలకు ఓట్లు వేయొద్దు అని చెప్పి కోరటంతో పాటు, మరి ఈ రోజున ఏకగ్రీవాల విషయంలో ఒక రకంగా బెదిరింపులాగా, మరో రకంగా కేవలం తన పార్టీకి చెందినటువంటి నేతలే ఏకగ్రీవాలు చేసుకునే స్వార్థంలో భాగంగా ఈ తాయిలాలు ప్రకటించినట్టుగా కనపడతా ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో పోటీతత్వం అనేది చాలా అవసరం. జగన్మోహన్ రెడ్డి కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని రకాలుగా కూడా ఎలక్షన్ కమిషన్కి సహకరించాలి. ముఖ్యంగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అంటే కేవలం చంద్రశేఖర్ రెడ్డి, వెంకటరామ రెడ్డి కాదు, అవసరమైతే ప్రాణాలు తీసేస్తా ఉంటున్నాడు. ఎవరు ప్రాణాలు తీస్తారయ్యా మీరు? ఉద్యోగ సంఘాలు అంటే కేవలం మీ ఇద్దరేనా? ఉద్యోగ సంఘాలు కూడా ప్రభుత్వానికి చెప్పినట్టు వినకుండా ఎన్నికల సంఘం ఏదైతే నియమ నిబంధనలు పెట్టిందో వాటన్నిటి ప్రకారం నడుచుకొని ఎన్నికల్లో పాల్గొనాలని చెప్పి కూడా నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సురేష్తో శ్రీనివాస్, టీవీ5 విజయవాడ.